హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాస్టల్ వార్డెన్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 604 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి శాలరీ 34,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, మనకి సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. సర్టిఫికేట్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి బేస్ చేసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షణకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి 604 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక టీచింగ్ విభాగంలో 507, అలాగే నాన్ టీచింగ్ విభాగంలో 107 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాము. మనకి ఆన్లైన్ అప్లై డేట్ అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి 26 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ 10 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి దీనికి సంబంధించి మెరిట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి అక్టోబర్ 21 అయితే మనకి మెరిట్ అయితే ఫైనల్ మెరిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే మనకి అక్టోబర్ 24 అయితే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. కానీ తక్కువ టైంలో అయితే మనకి జాబ్ రావాలని మీరు కోరుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అన్ని జిల్లాలకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎన్ని ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి అన్ని మొత్తం డీటెయిల్స్ అయితే ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఏమి అవసరం లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలని చెప్పి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అరే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 52 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 1/7/2024 నాటికి మనకి ఒక నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి ఏజ్ లిమిట్ అయితే ఉండాలని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి టోటల్ వచ్చేసి 604 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టీచింగ్ విభాగంలో నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ విభాగంలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే పీజీటీఎస్ విభాగంలో 163 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సిఆర్టీస్ విభాగంలో 165 వేకెన్సీస్ ఉన్నాయి. పీఈటీసీ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ విభాగంలో 44, అలాగే మనకి ఒక పార్ట్ టైం టీచర్స్ విభాగంలో 165, వార్డెన్ విభాగంలో 53 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ప్రతి క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని జిల్లాల వారికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట, ఈ యొక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు మీ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. అంతకంటే ముందుగా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, ఇలాగ ఏఎస్ఆర్, అలాగే మనకి శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ఇక్కడ మనకి 21 జిల్లాస్ ఉన్నాయి కదా. ఈ యొక్క 21 జిల్లాస్కి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవ్వరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మనకి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి మెరిట్ తీసేస్తే మనకి సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోకండి. ఓకేనా, మనకి దాని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసారు కదండి. దానికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అని చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ విభాగంలో పోస్టుకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు బీఈడి ఎంఏ అయితే చేసి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి మనకి ఏ విభాగంలో మనము చేసి ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీటీ విభాగంలో ఇంగ్లీషు, అలాగే కామర్సు, పీజీటీ విభాగంలో ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ యొక్క విభాగంలో చదివినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా సంబంధించిన పోస్టులకు కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం రావాలి, దాని డీటెయిల్స్ ఏమి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే మీరు మెన్షన్ చేశారు, అక్కడైతే చూసుకోవచ్చు. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే
కొద్దిగా లెంత్ అవుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది, మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంపార్టెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ క్వాలిఫికేషన్ కావాలి ఏ ఒక పోస్ట్లకు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాము. ఏం లేదండి, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి ఓన్లీ మెరిట్ బేసిస్, అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వెయిటేజ్ తీసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 100 మార్క్స్కి సంబంధించి అయితే మనకి వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు అని చూసుకున్నట్లయితే ఇక్కడే ఈ యొక్క పోస్ట్కి డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క పోస్ట్కి ఎలా మనకి ఈ యొక్క వెయిటేజ్ తీస్తారు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సిఆర్టీసీ విభాగంలో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మనకి అన్ని పోస్టులకు సంబంధించి డిఫరెంట్గా ఏ దాంట్లో ఎన్ని మార్క్స్ తీస్తారు వెయిటేజ్ అని చెప్పి అయితే మనకి క్లియర్ కట్గా అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. మనకి 10th మార్క్స్, 10th పాస్ అయితే 10 మార్క్స్, అలాగే ఇంటర్ పాస్ అయితే 10 మార్క్స్, అలాగే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే 40 మార్క్స్, అలా 100 మార్క్స్కి అయితే మనకి తీసేసి మనకి ఇది అయిపోయిన తర్వాత వెయిటేజ్ తీసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క పోస్ట్కి మనకి ఎలా ఉంటుంది ప్యాటర్న్ అని చెప్పేసి కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. అంతకంటే ముందుగా మీకు శాలరీస్ విషయానికి వస్తే మనకి ప్రిన్సిపల్ పోస్ట్లకి వచ్చేసి మనకి 34,139 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది మంత్లీ. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి, అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి మనకి 26,759 అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. అదే అకౌంట్స్, వార్డెన్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పోస్ట్లకు వచ్చేసి మనకి 8,500 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పాను చూడండి. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 10th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్ట్లకి అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎందుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోలేం కదా ఏవో వీడియోస్ వస్తుంటాయి. కాబట్టి మీకు నా వీడియోస్ కంపల్సరీగా కావాలి అంటే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.